నేను మన యూట్యూబ్ లో స్టార్ట్ చేయమంటే ఓకే. ట్రావెల్ చేసుకున్న ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సినిమా పిల్లలు పిచ్చి ఒక ఫ్రెండ్స్ ని పోగేసుకోవడం, నటించాలని, నేను కామెడీ గర్ల ఫీల్ అయిపోయి యాక్ట్ చేయాలని ఒక తపన. ఆ తపన నుంచే నేను కొంచెం వరకు స్టే చేసి మమ్మీ వాళ్ళతోటి హైదరాబాద్కి జంప్ అయిపోయాను. వాళ్ళకి కూడా తెలియదు నేను వచ్చినట్టు, ఇన్ఫ్లుయెన్స్ పారిపోయి వచ్చేసారా? సింగిల్ గా పారిపోయి వచ్చేసి ఒక అమ్మాయి సపోర్ట్ తీసుకున్నాను హైదరాబాద్ లో. తన రూమ్ లో ఉంటూ అవకాశాల కోసం తిరిగేదాన్ని, ప్రతి ఆఫీస్ చుట్టూ తెలిసిన సర్కిల్లోని తిరిగితే ఒక ఫ్రెండ్ పరిచయం అయితే, ఫ్రెండ్ ఒక ఐటమ్ సాంగ్ ఉందని తీసుకెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ గారు శేఖర్ మాస్టర్, శేఖర్ గారని ఆయన డైరెక్టర్ గారు అనమాట, రెండు మూడు పిక్చర్స్ చేశారండి డైరెక్టర్. సరే రామ్మా నీకు అవకాశం ఇస్తారన్నాను, కానీ ఆ మూవీ జరగలేదు. ఆ ఐటమ్ సాంగ్ ఒక ఫిక్స్ చేసుకున్నారు. ఒక కొరియోగ్రాఫర్గా రాఘవ మాస్టర్ గారు అని ఒక పరిచయం చేశారు నాకు, ఒక మీరు శిక్షణ తీసుకోండి, మీకు డాన్స్ రాదు కదా, కొంచెం బెటర్గా ఉంటుంది. ఒక 1 మంత్ శిక్షణ తీసుకున్నాను డాన్స్ కొరియోగ్రాఫర్ మాస్టర్ గారి దగ్గర. అయినా లేదు, అది వెళ్ళలేదు. వెళ్ళకపోతే మాస్టర్ గారు సరే సిరీష్ అవ్వట్లేదు కదా అని కొంచెం ఫోటోషూట్ చేయించి నాకు ఆయనకి తెలిసిన సర్కిల్లో నాకు కొంతమందిని పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఒక జూనియర్ క్యారెక్టర్ కింద, ఒక 500 బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కింద ఓ 2-3 పిక్చర్స్ 4 పిక్చర్స్ ఏమో చేశాను. ఓకే, నర్సు వేషం అది చేసిన తర్వాత ఓకే చేస్తున్నాను చేస్తున్నాను, కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానే ఉంటున్నాను. ఇది కాదండి, జాబిలమ్మ మూవీ అని ఒక మూవీ అనిపించింది, రాజు కనకాల గారి హీరో. అందులో ఒక పబ్ సాంగ్ కి ఒక 4 నెంబర్స్ గర్ల్స్ అందులో లీడ్ రోల్ సాంగ్ కి, అందులో ఒక అందపు నాకు ఒక అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్. వెళ్ళాను చేశాను. ఈ ఐటమ్ సాంగ్ ఏదో ట్రెండ్, ఇది కొంచెం బాగుంది, ఎక్స్పోజింగ్ అన్నది చేస్తే తొందరగా క్యాచ్ అవుతామేమో, ఇండస్ట్రీకి కొంచెం దగ్గర అవుతామని అనుకున్నాను. అనుకున్నప్పుడు డిసిషన్ తీసుకున్నాను, ఓకే ఐటమ్ సాంగ్ కూడా చేద్దాం, క్యారెక్టర్ చేస్తాం, ఐటమ్ సాంగ్ కూడా చేద్దాం అనేసి పుష్ అప్ చేసుకుంటే ప్రిపేర్ అయిపోయింది. ఆ సాంగ్ అది సామ్రాట్ మాస్టర్ గారు చేశారు కొరియోగ్రాఫ్. చేసిన తర్వాత ఇంకా ప్రతి ఆఫీస్కి వెళ్ళడం రావడం చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఏంటంటే ఇందులోని ఒక కమిట్మెంట్ అన్నది కొంతమంది రైట్ గా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, ఇస్తాన్న అవకాశాలు ఇచ్చేవారు, కొంతమంది ఇస్తానని వాడుకుండి ఇవ్వలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. మంచి ఉంది, చెడు ఉంది, సమస్య అంతా అదే కదా ఇప్పుడు మెయిన్. కాకపోతే అదే మెయిన్ ఏంటంటే ఒక అవకాశం ఇస్తారేమో అని చూశాను. అంతవరకు ఇచ్చే వాళ్ళు ఇచ్చినారు, ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేదు. ఇంతవరకు ఒక 30 సాంగ్స్ వరకు చేసుకొచ్చాను ఐటమ్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో కూడా చేసుకొచ్చాను. జరుగుతూ వచ్చింది ట్రావెల్. కాకపోతే ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఈ రోజునాడు ఇన్ని పిక్చర్స్ చేసి నాకు ఒక అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తుంది ఇండస్ట్రీ. ఎందుకు, ఏం తప్పు చేశారు అంటే, నేనేం తప్పు చేశాను? ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేశాను, ఎక్స్పోజింగ్ అన్నా చేశాను, మీకు మీకు మీరు చూసిన వీడియోస్ చేశాను. మరి ఈ రోజునాడు శిరీష ఉందని ఎందుకు గుర్తించట్లేదు? ఇన్ని సినిమా వాళ్ళు అడిగినవి ఇవ్వలేదా మీరు? అలా ఏమో లేదండి, ఇండస్ట్రీలో అందరికీ చేసుకుంటానే వచ్చిన కొంతమంది ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు, నన్ను వాడుకుండా వదిలేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో, చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు కొంత ఒక మూవీలో ఒక డైరెక్టర్ ఏంటి, ఇప్పుడు తేజ గారు ఉన్నారు, ఒక అవకాశం ఇస్తున్నారు, ఒక మూవీకి బుక్ చేసుకున్నారు కమిట్మెంట్. ఏ మూవీ అది? అదే ఫస్ట్ ఏమో అటు ఇటు అని టైటిల్ అనుకున్నారు ఇంకొక మూవీకి, దాని తర్వాత అది క్యాన్సిల్ చేసుకుంటే నీకు నాకు డాష్ డాష్ అని ఒక మూవీ తీసారు. మామయ్య రిలీజ్ అయింది కదా ఒక 2 ఇయర్స్ బ్యాక్. సరే అయితే ఇస్తాం కదా అమ్మంటే అందులో ఒక లేడీ విలన్ రోల్ ఉంది, ఫైనల్ చేసుకున్నారు. ఆడిషన్ కూడా స్వయంగా తేజ గారే చేశారు, ఆయనే చేశారు. పాండిచ్చేరిలో షూటింగ్ అమ్మ, నీకు ఒక 20 డేస్ ఉంటుంది షూట్, సాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. అంత హ్యాపీగా ఫీల్ అవుతాను, మీరు ఆలోచన లైఫ్ సెట్ అయిపోతుంది కదా. తేజ గారంటే అందరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని ఒక ఇంప్రెషన్ ఒకటి ఉంది. సో ఇన్ని చేశాను, ఇందులో కూడా పడుతున్నానో కాతురత నాకు. అగ్రిమెంట్ చేసుకున్నారు, ఫైనల్ అన్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ కూడా తప్పారు. ఈ రోజున వేరే నార్త్ నుంచి తీసుకొచ్చి పెట్టారు, నార్త్ నుంచి అమ్మాయి చేయించారు ఆ క్యారెక్టర్లో నన్ను అనుకున్నా. పోనీ నేను వద్దు, నేను నచ్చలేదు, ఓకే సీరియస్ మైనస్. ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు కదండి, అవకాశం తెలుగు ఆడిస్తుంది ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఆర్టిస్టులు ఎంతో మంది నాలాగా, నేను ఈరోజు శిరీష, రేపు పొద్దున ఇంకొకరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం.
మరి ప్రామిస్ చేసినప్పుడు తేజ గారు అంటేనే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అన్న అక్క. ఎందుకు మరి ఎందుకు మీ ఎందుకు తప్పిపోయింది అవకాశం? తెలియదు, నాకైతే తెలియదు. ఒక 20 డేస్ తర్వాత నేను కాల్ చేస్తూనే ఉన్నాను. ఎవరికి చేశారు? ఆ మేనేజర్ గారికి. ఆయన ఒక కొంచెం కాల్ ఏదో కొంచెం ఇదిగా ఉంటుంది, ఆయనకి కాల్ చేసేదాన్ని. చేస్తే సీరియస్ గా చెప్తామా ఉంది, ఇంకా షూట్కి వెళ్ళలేదు, అది ఇది అని ఏదో చెప్పి ఊరికి అని. తీరా రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు ఎవరో ఇన్ఫామ్ చేశారు, ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో నువ్వే చేయాల్సింది, అదే నీ రోల్ అన్నారు. నాకు ఎంత బాధ కలిగింది, నేను ఎంత ఏడ్చుంటాను. అవును, అగ్రిమెంట్ అయింది కదా, దానికోసం మీరేం ఫైట్ చేయలేదా? అగ్రిమెంట్ అయింది, ఓకే, క్యారెక్టర్ అంటే సూటబుల్ అనుకుంటారేమో, అగ్రిమెంట్ చేసుకున్నారు, అది వాళ్ళు తప్పమేను కదండి. తర్వాత అంతా అయిపోయి ఒక 1 తర్వాత నాకు తెలిసింది. అప్పుడే స్టార్టింగ్ లో తెలుసుంటాం అయితే నేను పోరాటం చేసేదాన్ని, ఇస్తానని తేజ గారిని డైరెక్ట్ అడిగేదాన్ని. ఇస్తానన్న అవకాశం నాకు ఎందుకు ఇవ్వలేదు తేజ గారు అని డైరెక్ట్ మొఖం ఆయన ఫేస్ చెప్పేసి ముందు అడిగేదాన్ని. సరే, ఆ తర్వాత అడగలేదా? ఇంకా అడగలేదు, ఇంకేం అడగను. సింగిల్ గా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఇంక ఉన్నారు, అప్పుడు చేసుకుంటున్నాను, చిన్న చితక ఏదో చేస్తున్నాను. ఓకే, ఆ ఫోన్లో ఆయన ఆయన వేరే వాళ్ళకి ఏమో చేస్తారు. సార్, మొన్న కూడా సీత తీశారు ఆయన, అప్పుడు కూడా మీకు ఏం అవకాశం అడిగారా? పోనీ లేదండి, గుర్తిస్తారని చూశాను కానీ కాల్స్ వచ్చేసాక లిఫ్ట్ చేయలేదండి, చేయట్లేదు. అసలు రెస్పాన్స్ లేదు. ఇండస్ట్రీలో నేను ఉన్నానో లేనో కూడా తెలియదు. ఈ సినిమాలు చేసి మొత్తం ఇండస్ట్రీ మొత్తం శిరీష, ఐటమ్ సాంగ్ శిరీష అంటే నేనే. ఓకే, ఇండస్ట్రీ మొత్తం తెలుసు, తెలిసి కూడా నాకు ఈరోజు అవకాశం ఉన్నది లేకోకుండా ఉంది. ఓకే, మన తెలుగు వాళ్ళని అంటే ఎంత చులకనగా చూస్తారో ఇక్కడ ఆలోచించండి. తెలుగు అమ్మాయిని పిలిపిస్తారు, ఆడిషన్ చేసుకుంటారు, ఆ అమ్మాయి ఎంతో మంది వస్తారు, ఎంతో ఆతృతగా రెడీ అయిపోయి ఉప్పు మేకప్ చేసేసుకుని వచ్చి కూర్చుంటారు, చేయకి చేయక ఆడిషన్ ఇస్తారు. ఓకే అంటే వాళ్ళకి నచ్చితే ఎవరో ఒక 10 నెంబర్స్లో ఎవరో ఒక 1 నెంబర్ సెలెక్ట్ చేస్తారు అనుకోండి. నార్త్ నుంచి అయితే ఇంకా అవి ఉండదు, డైరెక్ట్ ఫోన్ కాల్, అమ్మ నువ్వు వచ్చామని ఫ్లైట్ టికెట్ వేస్తున్నావు అంటే అమ్మాయి వచ్చేస్తుంది, ఆడిషన్ ఇచ్చేస్తుంది, మళ్ళీ ఫ్లైట్ టికెట్ వేస్తారు, ఏసీ రూమ్ జంప్. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఇక్కడే, ఈ అమ్మాయి వెయిట్ చేపిస్తారు ఆడిషన్ కూడా. సరే, ఇస్తుంది, వచ్చిందంటే ఇటుకలకు చిన్న క్యారెక్టర్ ఫైనల్ చేసుకుంటారు ఫోన్లో కదా, చేసుకుని సెట్లోకి వెళ్తుంది అమ్మాయి. క్యారెక్టర్ ఉండదు, ఉందని చెప్పి తీసుకెళ్తారు. ఈ అమ్మాయి మార్నింగ్ 6:30 కంటే లొకేషన్కి వెళ్ళాలంటే ఆ అమ్మాయి ఎన్ని గంటలకు రావాలి? 4:30 నుంచి తను పికప్ చేసుకుని రెడీ అయ్యి, ఎంత లేడీస్ అంటే ఆల్మోస్ట్ కొంచెం లేట్ అవుతుంది, రెడీ అయిపోయి సెట్ దగ్గరికి వెళ్తారు. మా క్యారెక్టర్ వచ్చిందండి 8 గంటలకి, అత్త రెడీ అయిపోయినాయి, ఏ డ్రెస్ అండి, ఆతృతగా అడుగుతారు. ఎందుకంటే అమ్మాయికి పిచ్చి, అంతే కదా, సినిమా పిలిపించి అమ్మాయికి ఉందమ్మా ఇస్తాం చెప్తా. అది కన్ఫర్మ్ చేయరు, చెప్పరు, అది నిజం చెప్పరు, ఉంటే ఉందని చెప్పండి, లేదా లేదని చెప్పండి, అమ్మాయిని పంపించి. క్యారెక్టర్ లేకుండానే పిలుస్తారా మిమ్మల్ని? కొంతమంది అలాగే ఉన్నారు ఇండస్ట్రీలో, లేకపోయినా పిలుస్తారు, అంటే ఉంటుంది కానీ క్యారెక్టర్ జరగదు. ఓకే ఓకే, ఆ అమ్మాయి జరగదు, ఆ క్యారెక్టర్ జరగదు, పిలుస్తుంది ఉంటుంది. ఈ అమ్మాయి వస్తుంది, నార్త్ నుంచి ఒక అమ్మాయి వచ్చేసి చేసేసి వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయిని వెయిట్ చేపిస్తారు ఈవినింగ్ వరకు, 6:30 వరకు. సారీ అమ్మా, నీకు మళ్ళీ నెక్స్ట్ రేపు వస్తారు కదా, ఆ రోజు పేమెంట్ ఇస్తారా? షూట్ జరగలేదు కదా, ఎవరు అంటారు మీరు పేమెంట్ దాకా వెళ్ళారు, కన్వీనియన్స్ ఇస్తే ఓకే, కన్వీనియన్స్ ఆటో ఛార్జీ కూడా ఇవ్వరు. ఆ అమ్మాయి ఎలా వెళ్తుందండి, ఎంత సఫర్ అవుతుంది అమ్మాయి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అని నేను పడ్డాను, నేను ఫేస్ చేశాను. లొకేషన్ లోంచి మేకప్ వేసుకుని అన్ని ఇవ్వన తర్వాత జ్యువెలరీ పెట్టుకుని అన్ని చేసిన తర్వాత ఈవినింగ్ 6:30 వరకు వెయిట్ చేపించి పంపించేసి, కన్వీనియన్స్ అంటే లేదమ్మా వెళ్ళిపోండి, రేపు రండి, రేపు వచ్చేసాను లొకేషన్కి. ఇప్పుడు నేనంటే ఏదోలాగా ఈ సినిమాలు చేశాను కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతాను, నా కింద ఒక కొత్త అమ్మాయి వస్తుంది, వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. ఈరోజు వాళ్ళకి కూడా తెలియాలని నేను ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.